హలో సుధీర్ వర్మ గారు. హలో బ్రదర్. సో చాలామంది బిజినెస్ ఐడియాకి సంబంధించి, ఇంకా ఐడియాస్ మీరు చెప్పే కొద్దీ స్ట్రాటజీస్ ఎక్కువ మంది అడుగుతున్నారు అండ్ కొత్త కొత్త బిజినెస్ అడుగుతూ ఉన్నారు. సో కొంతమంది కామెంట్ బాక్స్లో కూడా పెడుతున్నారు ఆ బిజినెస్కి సంబంధించి స్ట్రాటజీస్ ఏమైనా ఇవ్వగలుగుతారా అండ్ మా కంపెనీస్ కొన్ని ఎక్కడో బ్యాక్లో ఉన్నాయి, వాటిని అప్లిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాం అనేటువంటివి కూడా అడుగుతున్నారు. రియలీ గ్రేట్, ఒక మంచి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్. అయితే కంటైనర్ బిజినెస్లు ఉంటాయండి, వెరీ ఫ్యూ పీపుల్ అంటే చాలా తక్కువ మందికి తెలుసు, వాటి మీద అంత అవగాహన కూడా ఉండదు, కానీ అందులో హ్యూజ్ మార్కెట్ ఉంటుంది. సో కొంతమంది డబ్బులుండి కూడా చేసుకుందాం అనుకుంటే చేసుకోలేనటువంటి వాళ్ళకి, అంటే కొత్త ఐడియాతోటి వెళ్దాం అనుకునేటువంటి వాళ్ళకి ఈ బిజినెస్ ఏ విధంగా ఉపయోగపడుతుందని అనుకోవచ్చు? అండ్ పర్సనల్గా మీ తరపు నుంచి ఏమైనా సపోర్ట్ ఉంటుందా? ఏమైనా వాళ్ళను అప్రోచ్ అయితే ఎలాంటి ప్రాసెస్ మీ దగ్గర ఫాలో అవ్వాల్సి ఉంటుంది? ఓకే, నైస్. కంటైనర్ అనేది ఈరోజు బూమింగ్ ఇండస్ట్రీ. ఈవెన్ మనం హైదరాబాద్ జీడిమెట్లోనే రెండు కంపెనీలకి కన్సల్టేషన్ చేస్తున్నాం ఈ కంటైనర్ హౌసెస్ మీద. దీంతో ఉండే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఫ్యాబ్రికేటర్ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో వాళ్ళకి బెనిఫిట్, కొనుక్కునే వాళ్ళకి కూడా బెనిఫిట్. మీరు అబ్రాడ్లో చూసారంటే, యుఎస్ కానీ యూకే కానీ యూరోప్ కంట్రీస్లో కన్స్ట్రక్షన్ ఎక్కువగా కూడా ఈ ఐరన్ పిల్లర్స్ మీద చేస్తారు. మళ్ళాగా సివిల్ వర్క్ వేసుకోరు, పిల్లరు కాలం ఈ స్టైల్లో ఉండదు. ఎందుకంటే సివిల్ వర్క్కి ఈ కాంక్రీట్ సిమెంట్ ఎక్కడైతే పడుతుందో చాలా టైం తీసుకుంటుంది. బట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్టెంట్గా ఈ ఐరన్ పిల్లర్స్, ఐరన్ గిద్దర్స్ మీద కన్స్ట్రక్షన్, ఈవెన్ 50 ఫ్లోర్స్ 60 ఫ్లోర్స్ స్కై క్రాపర్స్ కూడా పిల్లర్స్ మీద కన్స్ట్రక్షన్ చేసి హ్యాపీగా వితిన్ 1 మంత్ 2 మంత్స్లోనే ఆఫీస్ ఓపెన్ చేసేస్తారు, లేదా వాళ్ళు అనుకున్న బిల్డింగ్ రన్నింగ్లో పెట్టేస్తారు. కానీ అదే కన్స్ట్రక్షన్ మనకి చెయ్యాలంటే సివిల్ వర్క్ తోటి, ఇట్ విల్ డెఫినెట్లీ టేక్ మోర్ దెన్ 5 ఇయర్స్ ఆర్ 6 ఇయర్స్. సో ఇంత టైం వేస్ట్, మనీ సేమ్ అమౌంట్, బట్ మీకు 6 నెలల్లో అవ్వాల్సింది ఒక 2-3 వారాల్లో పని అయిపోతుందంటే మీకు అడ్వాంటేజే కదా, మీ బిజినెస్ రన్నింగ్లోకి వస్తుంది. సో ఈ కంటైనర్ హౌసెస్, ప్రీఫ్యాబ్ హౌసెస్కి ఈరోజు డిమాండ్ బాగా పెరిగింది. ఇవి చూసుకుంటే మీకు అడ్వాంటేజ్ ఎలా ఉంటుందంటే, ఒక కంటైనర్ అనేసరికి స్టాండర్డ్గా 10x40 సైజ్ వస్తుంది సార్, 10x40 ఫీట్. ఈ 10x40 ఫీట్ కంటైనర్స్లో మనం సైజెస్ చేయించుకోవచ్చు, మనకు కావాల్సిన సైజ్ ఎంత ఏ లెంత్లో ఉంటే సరిపోతుందని. ఇవి ఎక్కువగా వాడేది కన్స్ట్రక్షన్ కంపెనీస్లో వాడతారు, సైట్ల దగ్గర. ఈవెన్ మన మెట్రో వేసినప్పుడు కూడా చూసి ఉంటారు, కింద అంతా కంటైనర్స్ ఉండేవి. ఎందుకంటే అక్కడ సైట్ ఇన్ఛార్జెస్ ఉండి ఎప్పటికప్పుడు పని చేసుకోవాలి, ప్రతి చోట కన్స్ట్రక్షన్ చేయడం అవ్వదు చిన్న చిన్న ఆఫీసులో. సో కంటైనర్ ఏంటంటే, మనకి 10x40 ఫీట్ ఉంటుంది, లేదా 10x20 or 10x30 మనకి నచ్చిన సైజుకి దాన్ని ఫ్యాబ్రికేట్ చేయించుకోవచ్చు. అండ్ ఇంటీరియర్ అంతా కూడా ఫోమ్ మెటీరియల్తో వస్తుంది, సో బయట నుంచి వేడి గట్ట ఏమీ తిరగదు, ఇన్సులేషన్ ఉంటుంది. మీకు డైరెక్ట్ పవర్ కనెక్షన్ అయినా ఇవ్వచ్చు, చిన్న సోలార్ ప్యానెల్ కనెక్షన్ అయినా ఇవ్వచ్చు. ఇంటీరియర్ మనం ఇంట్లో ఎలా ఇంటితే ఇంటీరియర్ చేసుకుంటాం, మనకి కబోర్డ్స్ కావాలా, వార్డ్రోబ్స్ కావాలా, వాష్రూమ్స్ కావాలా, కిచెన్ కావాలా, లివింగ్ ఏరియా కావాలా, మన రిక్వైర్మెంట్ని బట్టి సైజ్ మారుతూ ఉంటుంది, ఇంటీరియర్ డిజైన్ కూడా మారుతూ ఉంటుంది. ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేయాలనుకోండి, ఒక మంచి విల్లా కన్స్ట్రక్షన్ చేయాలంటే కనీసం 8 నెలలు పడుతుంది. అవునండి. అదే ఈ కంటైనర్ లేదా ప్రీఫ్యాబ్ హౌసెస్, అదే విల్లా డూప్లెక్స్ లేదా 2 ఫ్లోర్స్ కానీ 3 ఫ్లోర్స్ అనుకున్న విల్లా కూడా మనం కంటైనర్స్తో డిజైన్ చేయొచ్చు. అది మీకు హార్డ్లీ ఒక 15-20 డేస్లో అయిపోతుంది. 15-20 డేస్లో ఫ్యాబ్రికేషన్ అంతా అయిపోయి మీ సైట్లో దాన్ని ఇన్స్టాల్ చేసేయచ్చు. అండ్ దీన్ని క్యారీ చేయడం, మూవ్ చేయడం చాలా ఈజీ. ఆన్ ద వరస్ట్ కేసు, మనం ఈ ఊరు వదిలేసి వేరే ఊరు వెళ్ళిపోవాల్సి వచ్చింది అనుకోండి, ఏ పార్టీకి పార్టీ నట్టు బోల్ట్ ఇప్పేసి తిరిగి అమ్మేసుకోవచ్చు దాన్ని. ఇంత అడ్వాంటేజ్ ఉంటుంది ప్రీఫ్యాబ్లో, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఎక్కువగా ఇందాక చెప్పుకున్నాం కదా, ఫామ్ హౌసెస్లో ఇప్పుడు వాడుతున్నారు. ఎందుకంటే ప్రైవసీ, ఒక ఫామ్ హౌస్కి వెళ్ళి మనం కన్స్ట్రక్షన్ చేసే కన్నా ఒక 10x40 కంటైనర్ వేసేసుకున్నాం అనుకోండి, హ్యాపీగా స్పేస్ వస్తుంది, వెళ్ళినప్పుడల్లా అక్కడ స్టే చేయొచ్చు. ఇలా ఉన్న వర్షన్ నోట్ ఏమైనా అయితే మనం వేరే చోటికి దాన్ని మూవ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా మూవబుల్, అంటే క్రెయిన్లో ట్రైలర్ మీద ఫిక్స్ చేస్తారు, ట్రైలర్ నుంచి మన ల్యాండ్లో సైట్లోనే ఎరెక్షన్ చేసి పెట్టేస్తారు ఫిక్స్ చేసి. దానికి కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి, ఏ సైజ్ది ఎంత ఉండాలి, ఎంత వెయిట్ ఉండాలి, దాని కాస్టింగ్ ఎలా ఉంటుందని. బట్ స్టాండర్డ్ ఒక 10x40 కంటైనర్ చూసుకున్నా ఒక 90,000-1 lakh rupees దొరుకుతుంది మీకు. ఓకే. విత్ ఇంటీరియర్ కావాలంటే అడిషనల్లీ ఒక 20,000-30,000 మనం ఆర్డర్ ఇచ్చేసాం అనుకోండి, ఒక 10-15 డేస్లో మనకి ఇంటీరియర్ డిజైన్ కూడా మనకు ముందే చూపిస్తారు, ఏ రకమైన డిజైన్ మనకు కావాలని. ఆ డిజైన్తో నీట్గా ఫ్యాబ్రికేట్ చేసి ఒక 10-15 డేస్లో మన సైట్లోనే దాన్ని డిప్లాయ్ చేస్తారు. అండ్ ఇది పెరుగుతున్న కొద్దీ మీ సేల్స్ పెరుగుతాయి. సో ఎవరైనా ఒకవేళ ప్రీఫ్యాబ్ హౌసెస్ లేదా ప్రీఫ్యాబ్ కన్స్ట్రక్షన్స్, ఈ కంటైనర్ హౌసెస్ కట్టించుకుందాం అనుకున్నా కొన్ని కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. లేదు మనమే కొత్తగా కంటైనర్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే, మనకి హైదరాబాద్లోనే జీడిమెట్ల ఏరియాలో కొన్ని దీనికి సంబంధించిన ఇండస్ట్రీస్ ఉన్నాయన్నమాట, వీళ్ళే ఆ మెటీరియల్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు.
సో వాళ్ళతో మనం మాట్లాడుకుంటే ఆర్డర్ మనం తీసుకుంటాం, వాళ్ళు ఫ్యాబ్రికేట్ చేసి మనకి ఇస్తారు. ఎందుకంటే మనం ఇప్పుడు ఇండివిజువల్గా ప్లాంట్ సెటప్ పెట్టాలంటే చాలా ఎక్స్పెన్సివ్, ఎందుకంటే ఆ మెటీరియల్ కానీ ఆ డిప్లాయ్మెంట్ కానీ చాలా ఎక్కువ అవుతుంది అనమాట. సో మనం యాజ్ అ మిడిల్ మ్యాన్ కింద ఒక కంపెనీని ఫ్లోట్ చేసి ఆర్డర్స్ తీసుకుంటూ ఈ ఆర్డర్స్ని ఒక మెయిన్ కంపెనీ నుంచి ఫ్యాబ్రికేట్ చేసి క్లయింట్కి ఇవ్వచ్చు. దాని మీద యావరేజ్గా ఒక 20% మార్జిన్ మిగిలిన సరిపోతుంది అనమాట. అండ్ ఇవాళ ఇది పెరుగుతుంది. మీరు చెప్పాను కదా డూప్లెక్స్ ట్రిపుల్ ఫ్లోర్ విల్లాస్ కూడా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ హౌసెస్ మీద కంటైనర్ హౌసెస్ మీద కన్స్ట్రక్షన్ చేసేస్తున్నారు చాలా ఈజీగా. వితిన్ 30 డేస్లో మీకు ఫ్లాట్ రెడీగా ఉంటుంది అనమాట. అదే 1 crore రూపాయలకి, అదే 50 లక్షలకి, 20 లక్షలకి, మీరు ఏ బడ్జెట్ అంటే ఆ బడ్జెట్, ఈవెన్ 5 లక్షలు 6 లక్షలు కూడా మీకు ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ వచ్చేస్తుంది కంటైనర్ హౌస్లో. బట్ ఏంటంటే జనాలు కొంచెం అడాప్ట్ చేయడానికి ఆలోచిస్తారు, ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, ఇలాంటి ఇంట్లో ఉంటే బాగుంటుందా బాగోదా అని. బట్ అది వెరీ సేఫ్, చాలా రిలయబుల్. ఎందుకంటే మీరు ఇంటి మీద 1 crore రూపాయలు ఇన్వెస్ట్ చేసినా ఇంకొక 50 లక్షలు మీకు ఖర్చు కనిపిస్తుంది. ఎంత ఇన్వెస్ట్ చేసినా ఇంటి మీద పెళ్లి మీద ఎంత చేసినా సరిపోదు అనమాట. సో ఈ కంటైనర్ హౌసెస్ కానీ ప్రీఫ్యాబ్ హౌసెస్ కానీ యూజ్ చేసినప్పుడు మీకు టైం కలిసి వస్తుంది, డబ్బులు బాగా కలిసి వస్తే మీకు 0% వేస్టేజ్. ఇందులో తిరిగి దాన్ని యాజ్ డీస్గా అమ్మేసుకోవచ్చు. సెకండ్ హ్యాండ్ కూడా కంటైనర్స్ పర్చేస్ చేస్తుంటారు మళ్ళీ, ఎందుకంటే ఫ్యాబ్రికేట్ చేసి మళ్ళీ వేరే వాళ్ళకి రీసేల్ చేస్తారు. ఎందుకంటే ఐరన్ మెటీరియల్ కదా, ఎక్కడ పడితే అక్కడ వదిలేయలేము దాన్ని, దాన్ని నీట్గా ప్రాసెస్ చేసుకొని మళ్ళీ రీసేల్ చేసుకుంటారు. సో మీరు కంటైనర్ హౌసెస్ కట్టుకుందాం అనుకున్న ప్రాబ్లం లేదు, లేదు ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే దానికి సంబంధించిన కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ఎలా అప్రోచ్ అవ్వాలి, మన బ్రాండింగ్ కానీ డిజైనింగ్ కానీ మన గైడ్ లైన్స్ ఏంటి, మన ఇంటీరియర్ వర్క్స్ ఎలా చేయగలం, అక్రాస్ ద కంట్రీ ఎక్కడెక్కడ మనం సప్లై చేయగలం, ఎంత కాస్టింగ్ అవుతుంది, అనాలిసిస్ చేసుకుంటే ఈ బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు. టర్న్ ఓవర్ ఏ విధంగా ఉంటుందండి వీటికి, రిటర్న్స్? యా, టర్న్ ఓవర్ చెప్పాను కదా సార్, ఇప్పుడు ఒక యావరేజ్గా ఒక 10/40 కంటైనర్ ఉందనుకోండి, అది మనకి స్టార్టింగ్ ప్రైస్ ఒక 80,000 నుంచి స్టార్ట్ అవుతుంది. మంచి డీలర్ దగ్గర, మంచి ఫ్యాబ్రికేటర్ దగ్గర మనం మాట్లాడుకుంటే 80,000 దగ్గర స్టార్ట్ అవుతుంది. మనకి రేట్ తెలియపోయింది అనుకోండి మనం దెబ్బయ్యే అవకాశం ఉంటుంది. సో ఒక 80,000 1 lakh rupees అనుకోండి, ఇంటీరియర్ కలిపి ఒక 1 lakh 20,000, మనం 1 lakh 60,000కో 1 lakh 70,000కో ఒక కస్టమర్కి సేల్ చేస్తే ఒక 50,000 ఒక ఆర్డర్ మీద మార్జిన్ మిగులుతుంది. సో 50,000 ఎన్ని ఆర్డర్స్ పెంచుకుంటు కొద్దీ అంత పెరుగుతాయి. యావరేజ్గా నెలకి 2 ఆర్డర్స్ వర్కౌట్ చేసినా 1 lakh rupees ప్రాఫిట్ మిగులుతుంది, మీ చేతిలో ఎటువంటి ఖర్చు పని లేకుండా. ఇనీషియల్ బిజినెస్ రిజిస్ట్రేషన్, బ్రాండింగ్ ఫార్మాలిటీస్ ఏవైతే ఉన్నాయో దానికి మాత్రమే ఖర్చు అవుతుంది. సేల్స్ లీడ్స్ పెరుగుతున్న కొద్దీ మీ టర్న్ ఓవర్ కూడా పెరుగుతుంది. ఒక కంటైనర్ ఒక వర్క్ ఆర్డర్ మీద ఈజీగా 30,000 అయితే లాభం సంపాదించవచ్చు. సో అంటే ఈ ఐడియా మీద ఎవరన్నా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఎంక్వైరీ కోసం అని చెప్పేసి కాల్ చేసి అప్రోచ్ ముందుకెళ్ళాలి అనుకుంటే, సో వాళ్ళకి సలహాలు సూచనలు ఇస్తారా, టైం ఇస్తారా అసలు వాళ్ళకి? తప్పకుండా నాగరాజ్ గారు, ఎందుకంటే ఎక్కువ బిజినెస్లు పెడుతున్న కొద్దీ ఎంప్లాయ్మెంట్ ఎంపవర్మెంట్ పెరుగుతుంది కంట్రీకి, మన ఎకానమీ కూడా పెరుగుతుంది. సో దీనివల్ల ఎక్కువ బిజినెస్ని స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం, గైడ్ చేయాల్సిన అవసరం ఈరోజు చాలా ఉంది. సో అందుకే ఎవ్రీ సాటర్డే సండే మనం కొన్ని స్టార్టప్స్కి బిజినెస్కి ఎక్స్క్లూజివ్గా వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాం డిఫరెంట్ లొకేషన్స్లో. సో ఎవరైనా వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు ఫస్ట్ థింగ్. లేదు మనం రీసెంట్గా 30 డేస్ హౌ టు స్టార్ట్ యువర్ స్టార్టప్ అని ఒక బిజినెస్ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తాం. దీని ఎజెండా ఏంటంటే 31st day మీ చేతిలో కస్టమర్ ఉండాలి, కస్టమర్ ఇచ్చే డబ్బులు ఉండాలి. సో 30 డేస్లో మీకు అందులో టెక్నిక్స్ అన్నీ తెలుసుకోవాలన్నమాట. సో దీనికి థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది, అసైన్మెంట్స్ ఉంటాయి, కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, కొన్ని లైవ్ కేస్ స్టడీస్ అవి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాక్టికాలిటీ వల్ల పర్సన్కి నాలెడ్జ్ పెరుగుతుంది. మీరు డైరెక్ట్గా బిజినెస్ స్టార్ట్ చేసేదానికి ఒక కొంత గ్రౌండ్ వర్క్ చేసి బిజినెస్ స్టార్ట్ చేసిన దానికి చాలా తేడా ఉంటుంది అనమాట. ఈ గ్రౌండ్ వర్క్లో మేము ఇచ్చే స్కిల్స్ అన్నీ కూడా వాళ్ళకి అప్లిఫ్ట్ అవుతాయి. ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ 2 రకాలుగా జరుగుతుంది. ఒకవేళ ఆఫ్లైన్ పర్టికులర్గా మన లొకేషన్కి వచ్చి ఎవరు అటెండ్ అవ్వలేరు అనుకుంటే, మేము ఎక్కడైతే కండక్ట్ చేస్తామో అక్కడ అటెండ్ అవ్వలేరు అనుకుంటే, ఆన్లైన్లో అయినా సరే వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. వాళ్ళకి కావాల్సిన పర్సనల్ కన్సల్టేషన్, 1-to-1 ఇంటరాక్షన్ అయితే జరుగుతుంది. దానికి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ నేను మీకు షేర్ చేస్తాను. సో ఎవరైనా ఉంటే అప్రోచ్ అవ్వచ్చు. 30 డేస్లో కంప్లీట్ నాలెడ్జ్ ఇస్తాను. యా, దానికి బేసిక్గా 100% నాలెడ్జ్ మనం ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయలేము, మనకు తెలిసేదైనా కొంతే. బట్ ఒక బిజినెస్ సెటప్ చేయడానికి, లాస్ తక్కువగా ఉండడానికి, రిస్క్ తక్కువగా ఉండడానికి కావాల్సిన నాలెడ్జ్ మాత్రం ఖచ్చితంగా ఇస్తాం. ఎండ్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ కూడా ఉంటాయి. యా, బిజినెస్ ఐడియాస్ ఉంటాయి, బిజినెస్ టెక్నిక్స్ ఉంటాయి, కొన్ని కేస్ స్టడీస్ ఉంటాయి. ఈవెన్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ సక్సెస్ అయిన బిజినెస్లు ఏంటి, మల్టీ మిలియన్ బిజినెస్లు కూడా ఈరోజు షట్ డౌన్ అవుతున్నాయి, రీజన్స్ ఏంటి, టెక్నాలజీ అడాప్షన్ ఎలా ఉంది, మార్కెట్ అడాప్షన్ ఎలా ఉంది, ఇలాంటి కేస్ స్టడీస్ అన్నీ కూడా అందులో డిస్కస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద అంటే ఇటు ఈ కోర్సెస్ ఆల్రెడీ కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి ఫర్దర్ కోర్సెస్ అండ్ చాలామందికి ఉపయోగపడే విధంగా కార్పొరేట్ స్ట్రక్చర్కి కూడా మీరు ఆల్రెడీ 42 కంపెనీస్ తోటి ముందుకెళ్తున్నారు కాబట్టి ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ తోటి ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామందికి ఈ బిజినెస్ నాలెడ్జ్ని షేర్ చేస్తున్నందుకు అండ్ ఇంకా షేర్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.
చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు కనుక బిజినెస్ ఐడియా ఏదన్నా తోచింది అని అంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. వాటికి సంబంధించి ప్రొసీజర్ మేము ఖచ్చితంగా ఒక వీడియో రూపంలో షేర్ చేయగలుగుతాము. సో దానికి ఏ విధంగా ఫార్మాట్ ఉండాలి అండ్ మ్యాన్ పవర్ ఎంతవరకు ఉంటుంది అండ్ దాంతోపాటు ఈ 30 డేస్ కోర్స్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేటువంటి విషయాలు కూడా అందులో చర్చించడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే కింద కామెంట్ బాక్స్లో కొన్ని బిజినెస్ ఐడియాస్ మీరు పోస్ట్ చేయండి. అండ్ దాంతోపాటు కొత్త బిజినెస్ ఐడియాస్ మీరు కనుక తెలుసుకోవాలి, లేదంటే మీ సొంత కాళ్ళపై నిలబడాలి, లేదా ఫ్రాంచైజ్ ఓపెన్ చేయాలి, సో కొత్త ఫ్రాంచైజీని ఎలా ఏ విధంగా తీసుకోవాలి, ఫార్మేట్ ఏంటి, ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, అండ్ దాంతోపాటు కొత్త కొత్త బిజినెస్ ఐడియాస్ అంటే లొకాలిటీని బట్టి ఏ సిగ్మెంట్ నుంచి వెళ్తే బాగుంటుంది అండ్ మన చుట్టుపక్కల ఉండేటువంటి బిజినెస్ సోర్సెస్ని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాలు కనుక మీరు తెలుసుకోవాలి, ఒక టీమ్ తోటి అసోసియేట్ అయ్యి ముందుకెళ్ళాలి అనుకుంటే సో ఖచ్చితంగా సుధీర్ వర్మ గారి కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, దానికి మీరు టెక్స్ట్ పెట్టొచ్చు లేదంటే కాల్ చేయొచ్చు, డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సో అండ్ ముఖ్యంగా మిస్టర్ నాగ్ అఫీషియల్ అనే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, సో కాంటాక్ట్ నెంబర్ కలవకపోతే దానికైనా మీరు మెసేజ్ పెడితే దాని త్రూ అయినా సరే మేము హెల్ప్ చేస్తాము. ఏదైనా బిజినెస్కి సంబంధించిన ఐడియాస్ ఉన్నా కూడా మీ బిజినెస్ ఆల్రెడీ కొంతవరకు మీరు వచ్చుంటారు 50% వరకు, దాని తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి కొత్త సోర్స్ కోసం చూస్తూ ఉన్నట్లయితే ఒక కన్సల్టెంట్ కానీ, బిజినెస్ కన్సల్టెంట్ కానీ, లేదంటే బిజినెస్ ట్రైనర్ కానీ, బిజినెస్ కోచ్ కానీ మీకు కావాలి అనుకుంటే వీడియో ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత వెంటనే మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు, సుధీర్ వర్మ గారితో మాట్లాడవచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అయితే ఖచ్చితంగా జరుగుతాయి అండ్ 30 డేస్ కోర్స్ ఏదైతే ఉందో స్టార్టప్ యువర్ ఓన్ అనేది ఒక అంటే 30 డేస్లో దానికి సంబంధించి స్టార్టప్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తారు, సో ఆ కోర్స్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ వెంటనే సంప్రదించండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.